హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం 10వ, 10th మరియు 100th భాగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర పజిల్స్ పరిష్కరించడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన పజిల్స్ పరిష్కరించడం నేర్చుకుంటాం. చలికాలం ప్రారంభం కానుంది. బన్నీ కూడా చలికాలం నుండి రక్షణ కోసం ఒక డజను ఉన్ని టోపీలను అల్లాడు. బన్నీ ఈ టోపీలను టౌన్ మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్నాడు. దారిలో నడుస్తూ బన్నీ ఇలా ఆలోచించసాగాడు. నేను ఈ డజన్ టోపీలను అమ్మడం ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తాను. ఒక టోపీని నేను 5.50 రూపాయలకు అమ్మితే నాకు మొత్తం 8 రూపాయలొస్తాయి. అప్పుడే బబ్బన్ అటునుంచి వెళ్తున్నాడు. బన్నీ బబ్బన్ను ఆపి ఇలా అడిగాడు. బబ్బన్, నేనొక టోపీని 5.50 రూపాయలకు అమ్మితే డజన్ టోపీలకు నాకు ఎంత డబ్బొస్తుంది? ఇది చాలా సులభం బన్నీ. ఒక టోపీ ధర 5.50 రూపాయలు. ఒక డజను లేదా 12 టోపీల ధరను కనుగొనడానికి మనం ఒక టోపీ ధరను 12తో గుణించాలి అని బబ్బన్ బన్నీతో అన్నాడు. మంచిది. అయితే ఇక్కడ మధ్యలో దశాంశ బిందువు అంటే డెసిమల్ పాయింట్ కూడా ఉంది, కాబట్టి నేను ఈ గుణాకారం ఎలా చేయగలను అని బన్నీ బబ్బన్తో అన్నాడు. నేను నీకు నేర్పిస్తాను చూడు. మొదటగా మనం ఒక టోపీ ధరను ఈ విధంగా రాశాం. ఇప్పుడు మనం మామూలుగా ఎలా గుణిస్తామో అలాగే 550ని 12తో గుణించాలి. ఇలా చెప్పి బబ్బన్ వెంటనే ఒక కాగితంపై ఈ విధంగా గుణించి జవాబుగా 6600 అని రాశాడు. అవునా? అయితే నేను 6600 రూపాయలు సంపాదిస్తానా? బన్నీ ఉత్సాహంగా బబ్బన్ అడిగాడు. కాదు బన్నీ, ఇప్పుడు మనం గుణకార సంఖ్యలలో దశమ బిందువు తర్వాత ఎన్ని అంకెలున్నాయో చూడాలి. అర్థమైంది కదా? ఏం చూడాలో? 5.50 రూపాయలలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలున్నాయో నువ్వు నాకు చెప్పగలవా? బబ్బన్ బన్నీని అడిగాడు. 2 అంకెలు బన్నీ వెంటనే బదులిచ్చాడు. సరిగ్గా చెప్పావు. కాబట్టి ఈ విధంగా దశాంశ బిందువు తరువాత 2 అంకెలు మాత్రమే ఉండే విధంగా మనం జవాబులో దశాంశ బిందువుని వ్రాశాము. ఆ పైన మనకు మన సమాధానం లభించింది. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఇక్కడ దశాంశ బిందువు పెడితే దశాంశ బిందువు తర్వాత 2 అంకెలు లేదా 2 సున్నాలు మాత్రమే ఉంటాయి. అరే వా, నేను 12 టోపీలను అమ్మడం ద్వారా 66 రూపాయలు సంపాదిస్తాను అని చెప్పి బన్నీ సంతోషంగా నృత్యం చేసాగాడు. పిల్లలు, ఒకవేళ బన్నీ డజను టోపీలకు బదులుగా 11 టోపీలను మాత్రమే విక్రయించి ఉంటే బన్నీకు మొత్తం 8 రూపాయలొస్తాయో మీరు చెప్పగలరా? మీకు కావాలంటే వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు. 5.50ను మొదట మనం 11తో ఈ విధంగా గుణిస్తాం. ఇప్పుడు 5.50లో దశాంశ బిందువు తరువాత 2 అంకెలున్నాయి, కనుక మనం జవాబులో ఈ విధంగా దశాంశ బిందువుని వ్రాశాం. మొత్తం 11 టోపీల ధర 60.50 రూపాయలు. రండి చూడండి, బన్నీ మరియు బబ్బన్ ఇప్పుడేం చేస్తున్నారు? బన్నీ తనకు సహాయం చేసినందుకు బబ్బన్కి కృతజ్ఞతలు చెప్పి తన టోపీల సంచి తీసుకుని పట్నం వైపు బయలుదేరాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం 10వ, 10th
మరియు 100th భాగాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఫజిల్స్ పరిష్కరించడం తెలుసుకుందాం. తదుపరి వీడియోలో మనం మరింత ఆసక్తికరమైన ఫజిల్స్ పరిష్కరించడం నేర్చుకుంటాం.